హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి మాంటెక్ ఎల్సీ అనే టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. సో చాలా వరకు అయితే ఈ టాబ్లెట్ని చాలామంది వాడుతూ ఉంటారు. సో చాలా ఫేమస్ కూడా అనమాట, ఎవరికైనా సరే ఈజీగా నోటికి గుర్తుకొచ్చేసింది అనమాట. జలుబు ఉందనగానే వెంబటే మాంటెక్ ఎల్సీ వేసుకుంటారు వెళ్ళి, జలుబు ఉందని తెలవగానే వెంబటే వెళ్ళి మాంటెక్ ఎల్సీ ఇవ్వనని అడుగుతుంటారు. సో ఇలా మాంటెక్ ఎల్సీ అనేది చాలా ఫేమస్ అనమాట. సో మరి ఈరోజు మనము మాంటెక్ ఎల్సీ అసలు దేనికి ఉపయోగపడుతుంది, మనం దేనికి వాడుతున్నాము, దాంట్లో అసలు ఏం డ్రగ్ ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది అనేది మొత్తం మనము ఈరోజు క్లియర్గా ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో ఆ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఆ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ ప్రెస్ చేయండి. పక్కన బెల్స్ మీద కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మాంటెక్ ఎల్సీ అనేది మనకు చూడడానికి ఇలా ఉంటుంది అనమాట, స్ట్రిప్ ఇలా ఉంటుంది మాంటెక్ ఎల్సీ. సో దీంట్లో మనకు రెండు రకాల డ్రగ్స్ ఉంటాయి, ఒకటి మాంటెలికాష్ ఉంటుంది, ఇంకొకటి లివోసెట్రిజన్ ఉంటుంది. సో మాంటెలికాష్ వచ్చి 10 mg ఉంటుంది, లివోసెట్రిజన్ వచ్చి 5 mg ఉంటుంది. సో దీంట్లో మనకు రెండు రకాల డ్రగ్స్ ఉంటాయి. సో మరి ఇవి దేనికి పనిచేస్తుంది? సో ఇది చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా ఈ మాంటెలికాస్ట్ కానీ లేదా లివోసెట్రిజన్ కానీ రెండు కూడా యాంటీ హిస్టమైన్ కేటగిరీకి చెందినవి, యాంటీ హిస్టమైన్ కేటగిరీకి చెందినవి. సో యాంటీ హిస్టమైన్స్ అంటే ఏంటి, మరి యాంటీ హిస్టమైన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు యాంటీ హిస్టమైన్స్ అంటే హిస్టమైన్ని ఆపడానికి పనిచేసేవి, హిస్టమైన్స్ని ఆపడానికి పనిచేసే వాటిని యాంటీ హిస్టమైన్స్ అంటారు. మరి హిస్టమైన్స్ అంటే ఏంటి, అవి ఏం చేస్తాయి మన బాడీలో? ఇప్పుడు మన బాడీలో ఏదైనా ఒక చర్య జరుగుతుంది అనుకోండి, ఆ చర్య జరుగుతున్నప్పుడు ఆ చర్యని మన బ్రెయిన్కి తీసుకుపోతానమాట. బ్రెయిన్కి తీసుకుపోయి బ్రెయిన్ నుంచి మళ్ళీ రియాక్షన్ని మళ్ళీ ఎక్కడైతే పాటు ఉందో పాటకి తీసుకురావడానికి ఉపయోగపడేవి హిస్టమైన్స్ అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనము బూజు దులుపుతున్నామండి. బూజు దులుపుతున్నప్పుడు బూజు అంతా వచ్చేసి మన చేతి మీద పడినో, ఎక్కడో ముఖం మీద, ఫేస్ మీద, ఎక్కడ మన శరీరం మీద పడింది. మన శరీరం మీద పడ్డప్పుడు దాంట్లో క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిములు మన శరీరం లోపలికి వెళ్తాయన్నమాట. ఎంటర్ అయితే శరీరం లోపలికి ఎంటర్ అయినప్పుడు వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఈ కెమికల్ మెసెంజర్స్ ఉంటాయన్నమాట. ఈ కెమికల్ మెసెంజర్స్ వెంటనే బ్రెయిన్కి సందేశాలు తీసుకుపోతాయి. సో బ్రెయిన్ సందేశం తీసుకుపోయి మన శరీరంలోకి క్రిములు ఎంటర్ అవుతున్నాయని చెప్తానమాట. సో క్రిములు ఎంటర్ అవుతుందని చెప్పినప్పుడు మన బ్రెయిన్ వెంటనే మనకు ఒక రియాక్షన్ ఇస్తుంది. ఏంటి, ఆ క్రిములు ఎంటర్ అవుతున్నాయి కదా, అక్కడ దురద గోకం అని చెప్పేసి మనకు శరీరం నుంచి వెళ్ళి మనకు బ్రెయిన్ నుంచి వెళ్ళి మనకు మెసేజ్ అవుతుంది అనమాట. ఏమని అంటే మన శరీరంలో క్రిములు ఎంటర్ అవుతున్నాయి కదా, అక్కడ నువ్వు గోకం అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట. మెసేజ్ అనేది పాస్ అవుతుంది. సో అప్పుడు మనం వెంటనే ఈ గోకడం అనేది చేస్తూ ఉంటాం అనమాట, గోకడం అనేది చేస్తూ ఉంటాము. అలా చేసినప్పుడు ఏంటంటే మనకు ఈ కెమికల్ మనకి ఏదైతే ఈ క్రిములు ఎంటర్ అవుతున్నాయో, ఎంటర్ అవుతున్నప్పుడు ఈ ఎంటర్ అయినాయి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఏదైతే వెళ్తుంది కదా, సో అవి కెమికల్ మెసెంజర్స్ అనమాట. ఇలా మెసేజ్ వెళ్ళినప్పుడే మనము దాన్ని గోకడం చేస్తున్నాం కదా. సో అందుకని ఈ మెసేజ్ని పాస్ కాకుండా చేయాలన్నమాట. మెసేజ్ని పాస్ కాకుండా చేయడానికి యాంటీ హిస్టమైన్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట. సో యాంటీ హిస్టమైన్స్ వాడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు శరీరం మీద క్రిములు పడ్డాయి, క్రిములు వెళ్తున్నాయి, మనము మెసేజ్ వెళ్ళిందనమాట, క్రిములు ఎంటర్ అయినాయి, గోకమని వెళ్ళినది. సో మనం గోకామన్నమాట. గోకినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చర్మం అనేది రెడ్గా మారిపోతుంది వెంటనే, తర్వాత స్వెల్లింగ్ వస్తుంది, తర్వాత అక్కడి నుంచి అది ఇంక ఎలర్జీ లాగా మారుతుంది అనమాట. ఇలా సో ఇవన్నీ ఏంటంటే కెమికల్ మెసేజ్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. పాస్ అవుతూ ఉంటే అది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కెమికల్ మెసేజ్ పాస్ అవ్వడము, ఇన్ఫర్మేషన్ వాపు రావడము, దురద రావడము, దద్దురు రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ కెమికల్ మెసెంజర్ అయితే పాస్ అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ కెమికల్ మెసెంజర్ని ఆపడానికి మనకు మెడిసిన్ కావాలి, దాన్నే యాంటీ హిస్టమైన్స్ అంటారనమాట. సో ఆ యాంటీ హిస్టమైన్ కేటగిరీకి చెందిందే ఈ మాంటెలికాస్ట్ అండ్ లివోసెట్రిజన్ అనమాట. సో దాంట్లో యాంటీ హిస్టమైన్లో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి, దాంట్లో మనకి మాంటెలికాస్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి వీటి గురించి చెప్పుకుందాం మనం. సో మాంటెలికాస్ట్ అండ్ లివోసెట్రిజన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇలా ఈ కెమికల్ మెసెంజర్ని ఆపడానికి ఉపయోగించే వాటిని మనము యాంటీ హిస్టమైన్స్ అన్నాం కాబట్టి, ఈ యాంటీ హిస్టమైన్స్ అంటే ఈ మాంటెలికాస్ట్ లివోసెట్రిజన్ ఇంకా దేనికి పనిచేస్తుంది తెలుసుకుందాం ఇప్పుడు. సో ఏదైనా సరే అండి, సడన్గా రియాక్షన్స్ ఏదైనా సరే, సడన్ ఎలర్జిక్స్ ఏదైనా సరే వచ్చినప్పుడు ఈ మాంటెలికాస్ట్ లివోసెట్రిజన్ పనిచేస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది. ముక్కు కారడం అంటే మనకి ఏదో జలుబు లేచింది, ముక్కు కారుతూ ఉంటుంది అంటే అక్కడ జలుబు లేచినప్పుడు ఏమైందంటే ముక్కులో నుంచి నీరు కారడానికి ఈ హిస్టమైన్స్ ఏదైతే ఈ కెమికల్ మెసెంజర్స్ బ్రెయిన్ సందేశం పంపిస్తాయి, అక్కడ నుంచి వెళ్ళి ముక్కు కారణం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ముక్కు కారడం ఆపడానికి మనం ఈ టాబ్లెట్ తీసుకుంటాం కాబట్టి, టాబ్లెట్ తీసుకోగానే ఏమంటే ఆ కెమికల్ మెసెంజర్స్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. సో స్టాప్ అవ్వడం వల్ల ముక్కు కారడం అనేది ఆగిపోతుంది, అలా ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొన్నిసార్లు దీన్ని ఆస్తమా మెడికేషన్లో కూడా ఇస్తుంటారు అనమాట. ఆస్తమా మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆస్తమా మెడిసిన్లో కూడా దీన్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆస్తమా వచ్చినప్పుడు, ఆస్తమ వచ్చినప్పుడు కూడా ఈ మొత్తం ఏదైతే మనకు శ్వాస తీసుకున్న మార్గాలన్నీ నిండిపోతాయి అనమాట, కఫంతో నిండిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఎలర్జీ వచ్చేసి అనమాట, వాపులు ఉంటాయి అనమాట. వాపు వచ్చేసి అది మొత్తం మనకు బ్లాక్ అయిపోతుంది అనమాట. సో మరి వాపులు తగ్గాలి, ఇన్ఫర్మేషన్ తగ్గాలన్నప్పుడు కూడా ఈ మళ్ళీ మాంటెలికాస్ట్ లివోసెట్రిజన్ని వాడుతూ ఉంటారు. అలా ఒకసారి కంట్లో మంట మండుతూ ఉంటుంది, కలలంగా వాటర్ కాడుతూ ఉంటుంది, అది కూడా హిస్టమైన్ రియాక్షన్ అనమాట. అది కూడా ఆపడానికి కూడా ఈ మాంటెలికాస్ట్ లివోసెట్రిజన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే కళ్ళ మంటలు కానీ, కళ్ళ నుంచి వాటర్ కారడం కానీ తగ్గిపోతుంది. అలాగే దురదలు ఎలర్జీలు ఏమైనా కానీ అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి.
అలాగే కొంతమందికి సడన్గా ఫీవర్ వస్తుందండి, సడన్గా ఫీవర్ అనమాట. సో అప్పటి వరకు బాగానే ఉంటాడు, సడన్గా ఫీవర్ వస్తుంది అంటే బాడీలో సంథింగ్ ఎలర్జిక్ రియాక్షన్ అయితే స్టార్ట్ అయింది, అందుకే సడన్గా ఫీవర్ వచ్చింది. సో సడన్ ఫీవర్స్ తర్వాత హై ఫీవర్స్ తగ్గడానికి కూడా ఈ మోంటెలిక్ అసిలేవసెట్రిన్ అనేది వాడుతూ ఉంటాను అనమాట. సో ఇలా చాలా రకాలుగా ఈ మోంటెలిక్ అసిలేవసెట్రిన్ వాడుతుంటారు. అందుకే చాలామంది మనం చూసుకుంటే కనుక కోల్డ్ ఉంది అన్నప్పుడు అదే మెడిసిన్ ఇస్తుంటారు, ఎలర్జీ ఉందన్నప్పుడు కూడా అదే మెడిసిన్ ఇస్తుంటారు అనమాట. సో వాళ్ళకి అర్థం కాదనమాట. చాలామంది అనుకుంటారు అంటే ఇది కోల్డ్కి వాడతానని కొందరు చెప్తుంటారు, ఇది ఎలర్జీకి వాడతారని కొందరు చెప్తుంటారు. సో వాళ్ళకి అర్థం కాదనమాట, కోల్డ్ ఉన్నప్పుడు అదే మెడిసిన్ ఇస్తుంటాడు, తర్వాత ఎలర్జీ ఉన్నప్పుడు కూడా అదే మెడిసిన్ ఇస్తుంటాడు. సో అప్పుడు అర్థం కాదనమాట, ఇదేంటి వీడు కోల్డ్కి అదే మెడిసిన్ ఇస్తున్నాడు, ఎలర్జీకి అదే మెడిసిన్ ఇస్తున్నాడు అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటారనమాట. సో ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే ఇదనమాట, ఇది తెలుసుకుంటే అది క్లియర్గా ఉంటుంది. అది ఖచ్చితంగా దురదకు పనిచేసేది కాదు, లేకపోతే కోల్డ్కి పనిచేసేది కాదు. ఇది ఒక యాంటీ హిస్టామిన్ కాటేజ్ చెంది, అంటే సడన్గా వచ్చే రియాక్షన్స్ కానీ లేదా ఎలర్జీ రియాక్షన్స్ కానీ. ఎలర్జీ అంటే ఏంటంటే దురద రావడం ఎలర్జీనే, ముక్కు నుంచి వాటర్ కారడం ఎలర్జీనే, కొంతమంది డస్ట్ ఎలర్జీ ఉంటుంది. అంటే మనకు పైనుంచి డస్ట్ పడ్డప్పుడు దురద వస్తుంది, కొంతమంది డస్ట్ పడ్డప్పుడు తుమ్ములు వస్తుంటే దగ్గు వస్తూ ఉంటుంది, అది ఎలర్జీనే. అట్లా దగ్గు వచ్చినప్పుడు కొంతమంది గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట, ఎప్పుడు కఫం చేరి అది ముక్కులోకి రావడం నోట్లోకి రావడం ఉంటుంది, అది కూడా ఎలర్జిక్ రియాక్షనే. సో ఇలా కొంతమందికి ఎలర్జీ రియాక్షన్స్ ఉంటాయి, కొంతమందికి డస్ట్ పడదు అనమాట, కొంతమంది బయటకు వెళ్తూ ఉంటారు, చల్లగాలి పడదు, ముక్కు మొత్తం బ్లాక్ అయిపోతుంటుంది, అది కూడా ఎలర్జిక్ రియాక్షనే. కొంతమందికి గాలి బయట వచ్చిన పొల్యూషన్ ఉంటుంది అనమాట, పొల్యూషన్ పడదు, దానివల్ల తుమ్ములు దగ్గొస్తుంటాయి, అది కూడా ఎలర్జిక్ రియాక్షనే. ఇలా అలర్జిక్ రియాక్షన్లో ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఎలర్జిక్ రియాక్షన్లో బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని యాంటీ హిస్టామిన్గా భావించి దీన్ని ఇట్లాంటి ఎలర్జిక్ రియాక్షన్స్కి ఇస్తుంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మోంటెక్ ఎల్సీ యొక్క ఉపయోగాలు. సో మనకి ఇందులో మోంటెలికాస్ట్ లెవసెట్రిన్ ఉంటుంది. సో మీకు కనుక మోంటెలికాస్ట్ మోంటెక్ ఎల్సీ దొరకనప్పుడు వేరే బ్రాండ్ కూడా తీసుకోవచ్చు అనమాట, వేరే కూడా అనేక బ్రాండ్స్ ఉన్నాయి, అనేక బ్రాండ్లో కూడా ఏదైనా ఒక బ్రాండ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మోంటెక్ ఎల్సీ టాబ్లెట్ గురించి. అయితే ఈ టాపిక్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.